మెదక్ జిల్లా చిలప్చాడ్ మండలం అంతారం గ్రామంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అంశంపై ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. స్వచ్ఛ అంతారం, హరితహంతారం, పరిశుభ్ర అంతారం సభలో స్పెషల్ ఆఫీసర్ అన్వేష్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ రవిశంకర్ రెడ్డి, సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్ రామాగౌడ్, పార్టీ అధ్యక్షులు ప్రకాశం గౌడ్, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహచారి, వెంకటేశం, కోఆప్షన్ మెంబర్లు శ్రీనివాస్, యాదవులు తదితరులు పాల్గొన్నారు. 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక ప్రణాళిక సందర్భంగా పనులు నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ గారికి కొండోజు నరసింహచారి చేతుల మీదుగా సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సభలో యువత, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ గుంతలలో కూడా ఊరం కొట్టించడం జరిగింది. నా వంతు సహాయంగా 2000 రూపాయలు ఇచ్చినాను. మీరు కూడా ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధిలో పాల్గొని ఎంతో కొంత డొనేట్ చేసి గ్రామానికి, గ్రామ అభివృద్ధి వైపు వెళ్తారని నేను కోరుకుంటున్నాను. అందుకోసమే నేను 2000 రూపీస్ ఇచ్చి ఇట్లా మామూలు ఇచ్చినాను. ఇది కూడా ఎందుకు ఇచ్చినా అంటే వర్క్ చేయడానికి జనాలు ఉన్నారు కానీ మీ దగ్గర ఇది లేదని నాకు అనిపిస్తుంది. ఇచ్చినాను. అందు తర్వాత ఇంకేమి గ్రామం అయితే ప్రజెంట్ అయితే నీట్గానే ఉంది, క్లీన్గానే ఉంది. ఇట్లనే కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. మన దగ్గర కావాల్సిన ఇవన్నీ మనం ఎప్పుడో చేసేసినాం. ఒక్కటి మన దగ్గర బ్యాలెన్స్ ఏముందంటే ఈ రోడ్డు పక్కన అక్కడక్కడ కొన్ని పెంట కుప్పలు ఉన్నాయి. వీటిని తీసేయడం కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోలేరు. మరి మీరందరు గ్రామస్తులందరూ వచ్చి నిలబడితే, మీరందరూ నాకు సహకారాన్ని అందిస్తే ఇంకెక్కడెక్కడ ఆ పెంట కుప్పలు ఉన్నాయో గ్రామ కాంటంలో కానీ, లేకపోతే ఇంకా రోడ్డుకు సీసీ రోడ్ల పక్కకు అందంగా సీసీ రోడ్డు, ఇంకా తెల్లగా సీసీ రోడ్డు ఉంది, ఆ సీసీ రోడ్డు మీద బర్లం కట్టేస్తారు. మొత్తం సీసీ రోడ్డు మీదకి ఒక 2 ఫీట్ల దాకా ఆ పెంట వచ్చేసింది. ఏం చేయాలి? మీరందరూ కోఆపరేట్ చేస్తే, మీరందరు మద్దతు ఇస్తే కనుక అందరం వాళ్ళ దగ్గర నిలబడి అక్కడ పోయి ప్రణాళిక కాకుండా మనం ఎప్పుడు కూడా ఇక్కడే ఐక్యమత్యంతో మన గ్రామాన్ని బాగు చేసుకున్నాము. సరే ఇప్పుడు మనకు సారు ఏమంటున్నట్టే ఒక సూచన మనకు ఏమిచ్చిండే, మనకి ఇప్పుడు 2000 కొత్త ఇచ్చాడు అనుకో, ఆయనకు అవసరం లేదు కదా మన ఉరికి ఇవ్వాలని. 2000 ఆయన ఏదో అనుకున్నా పెట్టుకోవచ్చు కదా. ఆయన ఎందుకంటే మనం ఇస్తే, ఆయన ఇస్తే మనం కూడా అట్లనే బంధిస్తాం. మనకు తోచింది మనం కూడా అట్లనే ఊరికి సాయం చేయాలని నేర్చుకొని అందరం ఇంతనో అంతనో చేసుకుంటాం. అందరం ఊరు బాగు చేసుకుందాం. సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరు ధన్యవాదాలు. మన మండలంలో వాటర్ సప్లై ఏఈగా ఉన్నటువంటి సార్ మనకు స్పెషల్ ఆఫీసర్గా రావడం చాలా సంతోషం. అట్లే రవిరెడ్డి గారికి మెయిన్ మా విలేజ్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక నెల రోజులు మీరు కూడా కష్టపడ్డందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదట బెల్ట్ షాపులు బంద్ అన్నారు, దసరా తర్వాత బంద్ చేయబోతున్నాం. కానీ ఇప్పుడు ఏనే కింది తాండ, దూసకుంట తాండ ఇవన్నీ మా గ్రామ పంచాయతీ కిందకి వస్తాయి కాబట్టి అక్కడ మీరు మీటింగ్ పెడతారా, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు వెళ్ళి అక్కడ మెంబర్లతో మాట్లాడతారా, అక్కడ కూడా బెల్ట్ షాపులు బంద్ చేపియవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇంకుడు గుంతలు ఇంకా కొంతమంది తీసుకోలేరు, ఆ ఇంకుడు గుంతలు కూడా తీపియవలసిన బాధ్యత మీ పైన ఉంది. మోల్రాల్లో ఒక చుక్క వాటర్ మోర్ నీళ్లు పోకుండా చేసినట్టయితే ఖచ్చితంగా ఈ దోమల బిడద ఇవన్నీ ఉన్నాయి. మేని 30 రోజుల ప్రణాళిక ఈ దోమలు ఈగలు ఇవన్నీ తగ్గడానికి, ఇవన్నీ తగ్గితే లేని రోగాలు రావనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అట్లే కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి గారు నుండి వీళ్ళు ఒక శ్రద్ధ తీసుకొని ఒక ప్రణాళిక అనే స్టార్ట్ చేశారు. ఇది ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే 30 రోజులు స్పెషల్ ఆఫీసర్గా మీరు ఉండి ఎంతో కష్టపడి, మళ్ళీ కష్టపడమే కాకుండా మీరు ఒక 2000 రూపాయల సామాను డొనేట్ చేయడం చాలా సంతోషకరం. మీరు మరీ ఉన్నతమైన పదవులు పొందిన తర్వాత ఇట్లే మా జిల్లాలో ఉన్నతమైన పదవులలో పదవులు చేసి మా విలేజ్కి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మీరు వాటర్ సప్లై ఏ కాబట్టి మాకు ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉన్నా, మాకు బోర్డు అవసరం ఉన్నా, ఏం అవసరం ఉన్నా మీ చేతిలో పని కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మీ ద్వారా ఖచ్చితంగా మీరు ఒక ఉన్నతమైన పదవి, చాలామందికి తెలియదు ఏంటంటే ఏదో సార్ వచ్చిన చిన్నపిల్ల లెక్క ఉన్నాడని చెప్పేసి అనుకుంటారు. మీరు చాలా పెద్ద హోదా, మీరు ఏ అంటే ఒక మండల్ బాస్ మీరు వాటర్ సప్లైకి, అదంతా వీళ్ళకి తెలియదు కాబట్టి మీకు ఒక గౌరవం ఇవ్వాలి అందరని చెప్పేసి మాకు ఒక చిన్న సత్కారం మా తరఫు ఇంకా రేపు దృష్టిలో